హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీకాకుళం పల్లె రుచులు. ఈరోజు 2 స్పూన్ల బొంబాయి రవ్వతో మన ఇంట్లో అందరికీ సరిపడేలా పాయసం తయారు చేసుకుందామండి. సాయంత్రం పూట తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో ఒకసారి వీడియోలో చూద్దామండి. 2 స్పూన్ల రవ్వతో మాత్రమే మనం ఇది తయారు చేస్తున్నాం, చాలా సింపుల్గా. ఒకసారి వీడియో చూద్దాం, రండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో బొంబాయి రవ్వ అండి, ఇడ్లీ రవ్వ కాదు, బొంబాయి రవ్వ 2 స్పూన్లు బొంబాయి రవ్వ, కొంచెం పెద్ద సైజ్ స్పూన్ తీసుకొని వేసుకోండి. వేసుకొని అది కొంచెం నానపెట్టుకుందాం పక్కన, కొంచెం నీళ్ళు పోసి పక్కన నానపెట్టుకుంటే సరిపోతుంది. నానొద్ది ఈలోపు మనం ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో 1/2 కప్పు పంచదార, 3 స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి పెద్ద స్పూన్తో. ఆ వాటరు ఆ పంచదార కరిగి మనకి లైట్గా సిరప్లా తయారవ్వాలండి. ఎలా అంటే అది మరుగుతూ ఉన్నంతసేపు కూడా మనకి ఎంతసేపు మరిగిద్దో ఆ తర్వాత మనకి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసేంత వరకు మనం మరిగించుకోవాలి, మీకు తెలిసిపోతుంది. ఇక వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మంచి కలర్ వచ్చేంత వరకు అలాగ సిమ్లో మరగపెట్టండి. దీన్ని పంచదారని వాటర్ని సిరప్లా తయారవుతుంది మనకి. అలా అయిన తర్వాత చిక్కపడుతుంది అన్నప్పుడు 1-2 కప్పులు పాలండి. ఏం పాలంటే మన ఇంట్లో మామూలుగా కాచి చల్లారి పెట్టుకుంటాం కదా, కాచిన పాలు అవే. 2 కప్పుల పాలు వేసుకొని పాలు కూడా మరగపెట్టుకోవాలి. బాగా పాలు కూడా తెరలనివ్వాలి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, మీకు ఒకసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుద్ది ఇంట్లో. మీరు ఒకసారి చూస్తే చాలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది, చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు, రుచి కూడా చాలా బాగుంటుంది. అందుకని తయారు చేసి చూపిస్తున్నాము. ఈలోపు మనం అది పొంగిన తర్వాత కెళ్ళిన తర్వాత పక్కన నానపెట్టుకుని పెట్టుకున్నాం కదా 2 స్పూన్ల రవ్వ, ఆ రవ్వ కూడా ఇప్పుడు ఆ వాటర్తో సహా వేసేయండి. వేసి అది కూడా కలపండి బాగా. రవ్వ పాలు పంచదార మనకు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపిన తర్వాత కొంచెం సువాసన కోసం 1/4 చెంచా యాలకుల పౌడర్ వేసుకోండి. బాగుంటుంది, రుచిగా ఉంటుంది తింటున్నప్పుడు. కొంచెం సేపు కెళ్ళిన తర్వాత 1 పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్కి చాలా బాగుంటుందండి. నెయ్యి కూడా అడుగును కూడా మనకి అంటుకోదు నెయ్యి వేసుకోవడం వలన. కొంచెంసేపు మరగనివ్వండి. కొంచెంసేపు అలా మరిగిన తర్వాత బాగా కెళ్ళిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి, పెట్టి చల్లారనిచ్చుకోవాలి అది పక్కన. ఈలోపు ఇంకొక కళాయి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. దాంట్లో జీడిపప్పు వేసుకోండి 1 గుప్పుడు, ఎన్నో తినాలనుకుంటే ఎన్ని వేసుకున్నా పర్వాలేదు. వేసుకొని దోరగా మంచి కలర్ వచ్చేలాగా వేయించండి. ఇప్పుడు మనం తయారైపోయిందండి. అది మనకి స్వీటు చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. మనకి పూర్తిగా మన ఇంట్లో ఉన్న బొంబాయి రవ్వతో 2 స్పూన్స్ రవ్వతో మనకి తయారైంది. జస్ట్ 4 మినిట్స్లో అలాగ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేసి కామెంట్ పెట్టి లైక్ చేయండి.